ఓకేనా? ఈరోజు అనగా 16/11/2018 రాయలసీమ సత్యాగ్రహము విజయవాడలో గంగా చౌక్లో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 1000 మంది రైతులు హాజరవుతున్నారు. మన డిమాండ్ మొట్టమొదటి ఏమంటే శ్రీబాగ్ ఉడంబడికను మరి అమలు చేయాలా. శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము మొట్టమొదట నీటి రాయలసీమ ప్రాంతం వాళ్ళు వాడుకోవాలా. మరి ఇంతవరకు దోషులకు తాగడానికి నీళ్లు లేని రాయలసీమకు వెంటనే నీళ్లు ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ ధర్నా చౌక్లో 1000 మంది కార్యకర్తలతో మరి నిరాహార దీక్ష చేస్తున్నాము. శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము మినిమం 100 TMC నీళ్లు రాయలసీమకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాయలసీమలో ప్రాజెక్టు ఏది పూర్తి కావడలేదు. అదే పట్టుసీమ అయితేనేమి, మిగతా అయితేనేమి నిమిషాల్లో గంటల్లో రోజుల్లో అయిపోగొడుతున్నారు. మరి రాయలసీమ ప్రాజెక్టులు అయితే ప్రారంభించి 20-25 ఏళ్ళు అయినా కూడా ఒకటి కూడా పూర్తి కాలేదు. వేదవతి అయినా, గుండ్రేవులైనా, ఆర్డిఎస్ అయినా, మేళగనూరు అయినా, మరి సిద్ధేశ్వర ఆలయనా ఏవి కూడా కంప్లీట్ చేయకుండా నీటిని అందరికీ కిందికి తరలించుకొని వస్తున్నారు. మరి అక్కడ తాగడానికి వ్యవసాయానికి నీళ్లు లేక కరువు కాటకాలతో వలసలకు వెళుతున్నారు. కాబట్టి మా డిమాండు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, పరిశ్రమలు వెంటనే ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. నా పేరు లక్కలమిట్ల శ్రీనివాసులు, జాతీయ సంఘం ప్రధాన కార్యదర్శి.